శనివారం రిలీజ్ అయినటువంటి డీజే టిల్లు చిత్రం మంచి విజయం సాధించింది. యూత్ ని టార్గెట్ చేసుకుని మన ముందుకు వచ్చినటువంటి డీజే టిల్లు బాగానే ఆకట్టుకుంది. వసూల పరంగా కూడా అదరగొడుతోంది. హీరో సిద్ధు జొన్నలగడ్డనైతే సినీ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెలంగాణ అసలైన హీరో ఎవరంటే ఇది వరకు విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ల పేర్లు వినిపించేవి యూత్ లో. కానీ ఇప్పుడు చాలా మందికి సిద్ధు పేరు చెప్పుకున్నాడు. సిద్ధులోని యాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వడం ఎవరికి చేత కాదని, అలాగే రాబోయే కాలంలో ఆయన మిగతా స్టార్స్ కంటే సక్సెస్ అవుతారని అంటున్నారు. తెలంగాణకు నిజమైన మెగాస్టార్గా సిద్ధు నిలుస్తారని అంటున్నారు. డీజే టిల్లు సినిమాలోని డైలాగులు, సన్నివేశాల క్రెడిట్ అంతా సిద్ధుదేనంటూ చెప్తున్నారు. మరి ఫ్యాన్స్ అనుకున్నట్టు సిద్ధుకి ఈ చిత్రం కెరీర్ పరంగా పైకి తీసుకెళ్తుందేమో చూడాలి. సో మొత్తానికి సోషల్ మీడియాలో హడావిడైతే ఇలాగే నడుస్తోంది. సిద్ధు గతంలో చేసినటువంటి సినిమాలతో పోలిస్తే ప్రస్తుతం డీజే టిల్లు మాత్రం కరోనా వేవ్ లో వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను పక్కన పెట్టి మరి దీనికోసం అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందుకే సినిమా అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా సిద్ధు తన సినిమా డీజే టిల్లు కోసం బాగా కష్టపడ్డాడు కాబట్టి ఈ విజయం తనకి సొంతం అంటూ ప్రొడ్యూసర్లు అలాగే మిగతా వాళ్ళు చెప్పడంతో అలా ఫిక్స్ చేశారన్నమాట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.